అడ్డం పడ్డ కూడా అవ్వలేదు భయపడ బాగా మనం చేయాలనుకునింది చేస్తున్న పని ఏందే मुसनूर रेल पद्धति जनवरी एनदो तारीख ने एर्पट्ट एनटीआर गार विग्रहा ध्वंसम वैएसआर कांग्रेस पार्टी नायक कावली डीएसपी प्रसाद राव गारी नायकत्व में एनटीआर विग्रहा ध्वंसम दुर्मार्गमैन चर्य गतंलో गारी विग्रहान्नि తొలగించాలనే ప్రయత్నం చేస్తే ఎస్పీ గారు కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారిని కలిసిన మీదట డీఎస్పీ గారికి ఈ యొక్క సమస్య పరిష్కరించమని చెప్పి అందరూ కూడా ఆదేశించడం జరిగింది. ఈనాడు అర్ధాంతరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ఈ రోజు దీన్ని ధ్వంసం చేయడం డీఎస్పీ ప్రసాద్ రావు గారు దీనికి నాయకత్వం వహించడం దుర్మార్గమైనటువంటి చర్య. ఈరోజు కావల డీఎస్పీ ప్రసాద్ రావు గారు ఏప్రిల్ 12వ తారీఖు అర్ధరాత్రి కలెక్టర్ చెప్పిన ఎస్పీ గారు చెప్పిన సబ్ కలెక్టర్ గారు రిటర్న్ గా ఆనాటి శ్రీధర్ గారు రాసిన కావల మున్సిపల్ కమిషనర్ గారు ఇది ప్రభుత్వ పైలాన్ దీనికి రక్షణ కల్పించమని కోరిన 145 సెక్షన్ పెట్టి అక్కడ ఫ్లెక్స్ ని ఏర్పాటు చేసిన డీఎస్పీ గారి నాయకత్వంలోనే పైలాన్ ధ్వంసం చేశారు. 3 నెలలైంది. 3 నెలల కాలంలో కనీసం గుర్తించకపోగా ఇతరులని పోలీస్ స్టేషన్లకు పిలిచి బెదిరించేటువంటి పరిస్థితి ప్రసాద్ రావు గారికి. ఒక పైలాన్ విధ్వంసం చేస్తే 50 సంవత్సరాల కావలి మున్సిపాలిటీ గుర్తుగా పైలాన్ ఏర్పాటు చేస్తే ఆ విధ్వంసం చేస్తే కనీసం విచారించినటువంటి దాఖలా లేదు కావలి పోలీస్. ఈ రోజు ఎన్టీఆర్ గారి విగ్రహానికి 50 మంది పోలీస్ కాపలాలు ఉండి ఈ రోజు యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఇక్కడ పోలీసులే రౌడీ రాజ్యం నడిపిస్తున్నారు. కావల డీఎస్పీ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడులు చేయిస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని బెదిరిస్తున్నాడు డీఎస్పీ ప్రసాద్ రావు. తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మీరు పోయి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి సరెండర్ గాండి అని చెప్పి బెదిరిస్తున్నాడు. వీళ్ళు డీఎస్పీనా లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఈ ప్రసాద్ రావు గారి గుడ్డలిప్పి కాకి గుడ్డలిప్పి అయ్యా ప్రసాద్ పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరు. నీకు ఇష్టమైతే రేపు ఎక్కడో దగ్గర పోటీ చేసుకో. పోలీస్ కాకి గుడ్డలేసుకొని ఈ నీచంగా ప్రవర్తించొద్దని చెప్పి కావల డీఎస్పీని హెచ్చరిస్తున్నా. నువ్వు అనుకుంటున్నావేమో నేను ఈ ప్రభుత్వం ఉండే మరో 4 ఏళ్ళు ఉంటుంది ఈ లోపే నేను రిటైర్ అయిపోతాను నన్ను ఎవడు ఏం చేయలేడని చెప్పి నువ్వు చేసే ప్రతి దుర్మార్గం నిన్ను ఎంటాడుతుందని చెప్పి డీఎస్పీ గారు చెప్తున్నా.